హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సిద్ధి లిమిటెడ్ హౌ ఆర్ యు ఆల్ ఎలా ఉన్నారండి అందరూ సో ఇవాళ వీడియో వచ్చేసి ఎన్నో రోజులుగా నేను ప్రామిస్ చేస్తూ వచ్చి అలా పెండింగ్ పెడుతూ ఫైనల్లీ ఇవాళ కుదిరింది అన్నమాట సో లాస్ట్ మంత్ అంతా హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఈ వీడియో ఇంత పెండింగ్ పెట్టాల్సి వచ్చింది ఇవాళ వీడియోలో నేను ఐకియాలో ఉన్న లైట్స్ చూపిస్తానండి లైట్స్ వల్ల మన ఇంటి గేమ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది అన్నమాట లైట్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ ఉంటాయండి ఫ్లోర్ లైట్స్ ఉంటాయి అండ్ ఫోకస్ లైట్స్ ఉంటాయి అండ్ పెండెంట్ ల్యాంప్స్ ఉంటాయి ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట అవన్నీ నేను మీకు చూపిస్తాను ఆబ్వియస్లీ వీటి ప్రైసెస్ చూపిస్తాను తక్కువ నుంచి ఎక్కువ వరకు అన్ని చూపిస్తాను అన్నమాట అండ్ ఇంకా స్టడీ ల్యాంప్స్ ఉంటాయి కదా అవి కూడా చూపిస్తాను ఆఫ్ కోర్స్ ఇంకా ఒక డిపార్ట్మెంట్ అనేది నేను స్టడీ చేయడం స్టార్ట్ చేశాను అంటే ఇంకా లైట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవి కానీ డిన్నర్ సెట్స్ కానీ ఏవైనా కానీ అన్నీ చూపిస్తాను అన్నమాట సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది ఇంకా మీరే ఐకియా వెళ్ళి లైట్స్ అన్ని ఒకసారి చూసేసి వచ్చారు అన్నట్లుగా ఉంటుంది అనమాట సో దాన్ని మీరు రియల్ టైంలో వెళ్ళినప్పుడు మీకు ఈజీ అయిపోతుంది ఎక్కడ ఏది ఉంది ఎలా పిక్ చేసుకోవాలి ఏది బాగుంటుంది ఏది అంత అట్రాక్టివ్గా మీకు అనిపించలేదు అనుకోండి వీడియో నెక్స్ట్ టైం మీరు డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఆ పీసెస్ స్కిప్ చేసి మీకు ఏవైతే నచ్చారో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట టైం అనేది బాగా సేవ్ అయిపోతుంది సో నేను చేసే వీడియోలు అన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అండి ఎక్కడ కూడా ఏమాత్రం ఫోర్స్ ఉండదు మీరు ఇక్కడే కొనుక్కోండి అక్కడే కొనుక్కోండి అనేసి మనకి నాలెడ్జ్ ఉండాలి ఎక్కడ ఎంత ప్రైసింగ్ ఉండాలి అనేది మనకి తెలిసి ఉండాలన్నమాట సో మీరు మన వీడియోస్ చూస్తూ ఉన్నారనుకోండి మీకు కంప్లీట్గా హైదరాబాద్లో ఉన్న షాపింగ్ అంతా తెలిసిపోతుంది అది తెలుసుకొని మీకు ఎక్కడైతే రీజనబుల్ అనిపిస్తాయో మీకు ఎక్కడైతే నచ్చుతాయో అక్కడే తీసుకోండి ఓకేనా మరి ఇంకా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోని స్టార్ట్ చేస్తాం ఐకియాలో లైట్ సెక్షన్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకి కార్పెట్స్ డిపార్ట్మెంట్ తర్వాత ఉంటుందండి అసలు మన వ్యూవర్స్ చాలామంది పర్టికులర్గా ఈ టాపిక్ని చేయమని చాలా మంత్స్ బ్యాకే అడిగారు బట్ తర్వాత కొంచెం బిజీ అయిపోవడము కోవిడ్ రావడం వల్ల ఈ పర్టికులర్ టాపిక్లో చాలా డిలే అయిపోయిందన్నమాట సో ఎనీవే ఇంకా మనం లైట్స్ డిపార్ట్మెంట్కి వచ్చేసాం కాబట్టి ఇక్కడున్న అన్ని రకాల లైట్స్ గురించి తెలుసుకుందాము ఆబ్వియస్లీ విత్ ప్రైసెస్ అన్నమాట సో బేసిక్గా లైట్స్ వచ్చేసి మనకి ఫ్లోర్ ల్యాంప్స్ ఉంటాయండి పెండెంట్ ల్యాంప్స్ ఉంటాయి లేదంటే బెడ్ సైడ్ ల్యాంప్స్ ఉంటాయి లేదంటే మనకి టేబుల్ ల్యాంప్స్ ఉంటాయి ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట సో మనం వన్ బై వన్ తెలుసుకుందాము ఒక్కొక్క కార్నర్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ ల్యాంప్స్ అనేవి పెట్టుంటాయి అన్నమాట అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మొత్తం బెడ్ సైడ్ ల్యాంప్స్ పెట్టున్నాయి చూసారా సో ఇలా ఉంటాయి ఇలాంటివి కావాలి అనుకుంటే మనం ఇంకా ఈ కార్నర్కి వెళ్ళామంటే అన్ని రకాలు దొరికిపోతాయి మనకి అదే రైట్ సైడ్లో తీసుకుంటే మొత్తం ఫ్లోర్ ల్యాంప్స్ ఉంటాయి అన్నమాట ఇవి వచ్చేసి మనకి లివింగ్ రూమ్లో చాలా బాగుంటాయండి అండ్ కాస్ట్ కూడా మరీ ఎక్కువేం లేదు 2290 అన్నమాట ఆన్ యావరేజ్ ఈ మూడు వచ్చేసి సో షేప్స్ డిఫరెంట్గా ఉన్నాయి పైది వచ్చేసి ఫ్యాబ్రిక్ అండి సో చూడడానికి అలా అందంగా కనిపిస్తుంది అని కాస్త డెలికేట్ అన్నమాట ఇవి ఫ్యాబ్రిక్ ఏంటంటే మనం డస్టింగ్ చేసుకుంటూ ఉండాలి నీట్గా చూసుకోవాలన్నమాట దాన్ని సో ఇంకా మనకి గట్టిగా ఉండాలి ప్లాస్టిక్ లాగా ఉండాలి అంటే అది కుదరదు ఈ కేసులో సో ఇవి వచ్చేసి ఫ్యాబ్రిక్తో చేసినవి అండ్ వీటి దగ్గరే బల్బ్స్ కూడా పెట్టేసి ఉంటాయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఐకియా వీడియోస్లో బట్ ఏంటి అంటే మళ్ళీ చెప్పాల్సిన ఇంపార్టెన్స్ అనేది ఉందన్నమాట ఈ సబ్జెక్ట్కి ఎక్కడ లైట్స్ మనం తీసుకుంటున్నామో అక్కడే ఎక్స్ట్రా బల్బ్స్ కూడా తీసేసుకోండి బయట దొరకడం చాలా కష్టం అన్నమాట సో ఇవన్నీ కూడా ఫ్లోర్ ల్యాంప్స్ అండి సో వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసింగ్ అనేది ఉంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి నాకు బాగా నచ్చిందండి దీని ప్రైస్ వచ్చేసి 7990 నేను చెప్పాను కదా ఇందాకటి వచ్చేసి 2000 చేంజ్ ఉన్నాయి అవి ఎందుకంటే కాస్త ఫ్యాబ్రిక్వి కాబట్టి మనకి చూడడానికి బాగుంటాయి మన బడ్జెట్లో ఉంటాయి అనేవి అనమాట ఇంకా తర్వాత కాస్త క్వాలిటీ పెరిగే కొద్దీ కొంచెం కాస్ట్ కూడా పెరుగుతుంది ఇది వచ్చేసి 4990 రూపీస్ అనమాట సో ఇవన్నీ కూడా కొన్ని ట్రెడిషనల్గాను ఉన్నాయి కొన్ని అల్ట్రా మోడర్న్గాను ఉన్నాయి ఇవైతే నాకు బాగా నచ్చాయి అసలు సో మీకు ఒకటి చూపిస్తానండి అది ఇంకా సూపర్ ట్రెండీ అన్నమాట ఇది నా ఫేవరెట్ ఇంకా ఇది వచ్చేసి ఇప్పుడు చాలా మంచి ట్రెండ్లో ఉంది మనకి ఎలా అంటే ఫోకస్ లైట్ లాగా ఉంటుంది అన్నమాట ఈ బ్లాక్ది చూస్తున్నారు కదా అది దీని ప్రైస్ వచ్చేసి 5490 రూపీస్ అండి ఒక మంచి ఫోకస్ లైట్ లాగా డిఫరెంట్గా ఉందన్నమాట చాలా కామన్గా మనకి ఇవన్నీ కనిపిస్తూనే ఉంటాయి బట్ ఇది డిఫరెంట్గా ఉంది ఇది చూడండి దాంట్లోనే కాస్త చిన్నదన్నమాట దీని ప్రైస్ వచ్చేసి 3490 రూపీస్ అదంతా కూడా మెటల్ అండి వీటి బల్బ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడే దొరుకుతాయి అన్నమాట ఇవి వచ్చేసి సింపుల్ అండి వీటి ప్రైసెస్ వచ్చేసి 3990 రూపీస్ చాలా సింపుల్ అన్నమాట ఇంకా మీరు అఫోర్డబుల్ రేంజ్లో మంచి మెటల్వి కావాలి ఫ్యాబ్రిక్ వద్దు అనుకుంటే ఇది తీసుకోవచ్చండి ఇక్కడ నుంచే మీరు లైట్స్ వచ్చేసి 2-3 పిక్ చేసేసుకోండి బల్బ్స్ వచ్చేసి 2-3 పిక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళడం కష్టం కదా సో దీని ప్రైస్ వచ్చేసి 4990 రూపీస్ అండి దీంట్లో చూడండి మీకు వచ్చేసి మల్టిపుల్ లైట్స్ అనేవి వచ్చాయన్నమాట
సో ఇలా బెండ్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మల్టిపుల్ ల్యాంప్స్ వచ్చాయి, అంటే మనకి స్టడీ లైట్ లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. సో దీని ప్రైస్ అన్నమాట 4,990. సో స్టడీ ల్యాంప్ కమ్ ఫ్లోర్ ల్యాంప్ రెండిట్లాగా పనిచేస్తుంది. ఎప్పుడైనా బెడ్ మీద పడుకొని చదివేటప్పుడు మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. రెండిట్లో ఒకే లైట్ని యూజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది, రెండు ఒకేసారి యూజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా సింపుల్ అండి, చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. సో చూడ్డానికి ఏంటంటే చాలా సింపుల్గా స్లీక్గా ఉంటాయి. యాక్చువల్గా బ్యాచులర్స్ హౌజెస్కి ఇవి బెస్ట్ అన్నమాట. సింపుల్గా మనకి వన్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఉంది, పెద్ద హడావుడి ఫర్నిచర్ వద్దు, మేము మినిమలిస్ట్, చాలా తక్కువ బడ్జెట్లో మంచివి కావాలి అంటే ఈ చిన్న చిన్నవి తీసుకోవచ్చు. సో ఐకియాలో ఏంటి అంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫర్నిచర్ దగ్గర నుంచి లైట్స్ అయితే ఏంటి, ఫర్నిచర్ అయితే ఏంటి, మంచి క్లాసీ వాటి వరకు అన్నీ దొరుకుతాయండి. దీని ప్రైస్ వచ్చేసి 5,990. ఇందాక మనం ఇలా ఫోకస్ ల్యాంప్ అనుకున్నాం కదా, దాంట్లోనే 2 వచ్చాయన్నమాట. సో అందుకనే కాస్త కాస్ట్ అనేది పెరిగింది. ఇంకా ఇది చూడండి, ఇదైతే అసలు చాలా బాగుంది, బట్ పెద్ద హాల్ ఉండాలన్నమాట దీనికి. దీని కింద మనం సోఫా వేసుకోవాలి అండ్ ఇది ఇలా ఫోకస్ అవుతూ ఉండాలి పైనుంచి, అద్దరిపోతుంది కదా. దీని ప్రైస్ వచ్చేసి 8,490. మెటల్ అన్నమాట పైన ఉన్న ల్యాంప్ షేడ్ వచ్చేసి. అసలు చాలా బాగుందండి, ఒక పెద్ద లివింగ్ రూమ్ ఉండాలన్నమాట మనకి, చాలా బాగుంది. మొత్తం ఇంటీరియర్స్ అన్నీ కూడా ఇలా కలర్ కోఆర్డినేటెడ్ చేపించాము అంటే అసలు సూపర్ ప్రీమియం లుక్తో రిచ్గా కనిపిస్తుందండి ఇల్లు అయితే. అండ్ ఇవి వచ్చేసి ఇంకా వేరే ల్యాంప్స్ అండి, ఇవన్నీ కూడా కాస్త షీట్ టైప్ ఉన్నాయన్నమాట, అల్యూమినియం షీట్ టైప్ ఉన్నాయి, ఫ్యాబ్రిక్ టైప్ ఉన్నాయి. వీటి ప్రైస్ వచ్చేసి 5,990 అండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ల్యాంప్ షేడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ దొరుకుతాయన్నమాట, తర్వాత నేను చూపిస్తానండి. ఐకియా మొత్తం కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే టెక్నికాలిటీస్ తెలిసి ఉండాలండి. సో తర్వాత నేను మీకు చూపిస్తాను అసలు మనం ల్యాంప్ షేడ్ వేరుగా కొనుక్కోవచ్చు, వైర్స్ వేరుగా కొనుక్కోవచ్చు, ఎవ్రీథింగ్ డిఫరెంట్ డిఫరెంట్గా కొనుక్కొని ఒక సెట్ లాగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు ఒక మంచి ల్యాంప్ షేడ్ కనిపించింది అనుకోండి, ఫ్యూచర్లో మీరు ఓన్లీ దాన్ని మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు అనమాట, సెట్ మొత్తం చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఐ హోప్ ఐఎమ్ టెల్లింగ్ యూ క్లియర్లీ. మీకు ఏదన్నా ల్యాంప్ ఆల్రెడీ ఉందనుకోండి, ఫ్యూచర్లో మీరు చిన్నది తీసేసి పెద్దది పెట్టుకోవచ్చు, బ్లాక్ తీసేసి వైట్ పెట్టుకోవచ్చు. సో లైట్ అలానే ఉంటుంది, ఓన్లీ దాని చుట్టూ ఉన్న ల్యాంప్ షేడ్ మాత్రం చేంజ్ అవుతుంది అనమాట. ఇవి వచ్చేసి ఇంకా టేబుల్ ల్యాంప్స్ అండి, చాలా చిన్నవి, 1,490 రూపీస్ అనమాట. ఇవి సింపుల్గా టేబుల్ మీద అయినా పెట్టుకోవచ్చు, లేదంటే టేబుల్కి ఇలా క్లిప్ ఆన్ కూడా చేసుకోవచ్చు. గిఫ్టింగ్గా కూడా చాలా బాగుంటాయండి, టీనేజ్ పిల్లలకి అలా చాలా బాగుంటుంది అనమాట, చదువుకోవడానికి అలా డెకరేటివ్ పర్పస్గా అయినా కానీ బాగుంటుంది. ఇంకా మనం ఫ్లోర్ ల్యాంప్స్ చూసాం కదండి, ఇవి వచ్చేసి బెడ్ సైడ్ ల్యాంప్స్ అనమాట. దీంట్లో కూడా రకరకాలు ఉన్నాయి, సింపుల్వి కూడా ఉన్నాయి, చాలా ట్రెడిషనల్వి ఉన్నాయి అండ్ చాలా మోడర్న్వి కూడా ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 2,990 రూపీస్ అండి. ఇది వచ్చేసి బేసిక్ వన్ అనమాట. అండ్ ఇది చూసారా, ఇది ఇప్పుడు సూపర్ ట్రెండీ అండి, 1,290 రూపీస్. మెటల్ అనమాట ఇది. ఇది ఇప్పుడు నేను చాలా ఇంటీరియర్ రీల్స్ అయితే ఏంటి, వీడియోస్ అయితే ఏంటి చూస్తూ ఉంటాను అనమాట, నేను వాటిలో చాలాసార్లు చూసాను. ఇప్పుడు సూపర్ ట్రెండీ అనమాట. అండ్ ఇది కూడా చాలా తక్కువ అండి, ఇది ఫ్యాబ్రిక్ అండి, ఈ ల్యాంప్ షేడ్ వచ్చేసి ఫ్యాబ్రిక్ అనమాట, 1,290. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఒకవేళ ఫ్యాబ్రిక్ ల్యాంప్ షేడ్ అయితే కాస్త తక్కువ ప్రైస్ ఉంది, సో మనకి బడ్జెట్లో కావాలి అంటే తీసుకోవచ్చు. ఏ లైట్ అయితే మీరు చూస్తున్నారో దాని కిందనే దానికి సంబంధించిన బల్బ్స్ ఉంటాయండి, సో ఇమీడియట్గా మీరు పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అలానే కింద ఇలా ప్యాక్ చేసి పెట్టుంటాయి, పైన మీరు మోడల్ చూసుకున్నారు కదా, మీకు నచ్చింది అంటే కింద ఉన్న బాక్స్ తీసుకొని మీ కార్ట్లో వేసేసుకోండి, వెళ్ళేసి ఇంకా బిల్లింగ్ చేయించేసేయడం అనమాట. సో ఇవి వచ్చేసి బేసిక్ ల్యాంప్స్ అండి, దీని ప్రైస్ వచ్చేసి 1,690 అనమాట, బేసిక్ వన్. ఇది మా ఇంట్లో ఉంది, వెరీ బేసిక్. దీంట్లో నాకు ఒక్కటే డ్రాబ్యాక్ ఏమనిపించింది అంటే పైన ల్యాంప్ షేడ్ వచ్చేసి ఫ్యాబ్రిక్ అండి, ఇలా ఉంది కదా డిజైన్ ఉంది కదా ఫ్యాబ్రిక్తో, అక్కడ వచ్చేసి కాస్త డస్ట్ పడుతూ ఉంటుంది అనమాట, మనం జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి అలా కాస్త చేంజ్ అనేది ఉంటుందన్నమాట. సో వీటి బల్బ్స్ కూడా ఇలానే ఉంటాయండి, నేనైతే ఇమీడియట్గా పిక్ చేసుకున్నాను, 2 సెట్స్ పిక్ చేసుకుంటాను అనమాట ఎప్పుడైనా కానీ. ఎందుకంటే లైట్ కోసం మనం క్యాబ్ ఎక్కి వెళ్తే ఒక అర్థం ఉంది, కానీ బల్బ్ కోసం వెళ్ళడం అనేది టూ మచ్ కదా, అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట, మర్చిపోకుండా పిక్ చేసుకోండి. ఇది వచ్చేసి చాలా బాగుందండి, సూపర్ ట్రెండీగా ఉందన్నమాట, కలర్ కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 4,490 రూపీస్ అండి. ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఈ ల్యాంప్స్ అన్నీ కూడా ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి, ikea.inలోకి వెళ్ళారంటే ఆన్లైన్లో దొరుకుతాయి, హైదరాబాద్లో మాత్రమే షిప్పింగ్ ఉంటుందన్నమాట. సో మీకు ఏమైనా నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి వెళ్ళి ఆన్లైన్లో చెక్ చేసుకోండి. ఇది కూడా చాలా బాగుందండి, దీని ప్రైస్ అన్ఫార్చునేట్లీ నాకు కనిపించలేదు, బట్ ఐ గెస్ 4,000 అయితే ఈజీగా ఉంటుంది, చాలా చాలా బాగుంది. అండ్ ఈ ల్యాంప్ నేను ఎక్కడ చూసాను తెలుసా, కాఫీ విత్ కరణ్లో
మనకి జడ్జెస్ ఉంటారనమాట, వాళ్ళ టేబుల్ మీద చూసానండి ఎంత బాగుంది కదా. అండ్ ఫైనల్లీ మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం కూడా లైట్స్ పెట్టారండి ఐకియా వాళ్ళు. సో దీని ప్రైస్ వచ్చేసి 3,490 రూపీస్ అనమాట. సో ఈ లైట్ అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ రింగ్ లైట్ నేను ఎప్పుడూ చూడలేదనమాట. ఫస్ట్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఎక్కడ దొరుకుద్దా అని తెగ వెతికేదాన్ని, నాకు అసలు నాలెడ్జే లేదు అది ఎక్కడ దొరుకుతుంది అనేసి. సో ఫైనల్గా నేను ఇంకా ఆన్లైన్లో తీసుకున్నాను. ఐకియాలో చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇవి వచ్చేసి కొన్ని బాల్స్ లా ఉన్నాయండి. ఇవి వచ్చేసి బాగా ట్రెండీవ్ అనమాట. ఇవి దూరం నుంచి చూస్తే మనకి అలా చంద్రుడిలా అనిపిస్తాయి అనమాట. వాటి ప్రైస్ వచ్చేసి 60-90 మాత్రమే. అండ్ ఇవి వచ్చేసి మళ్ళీ బేసిక్ వన్స్ అనమాట. సో బేసిక్ టేబుల్ ల్యాంప్ అండి ఇది చాలా సింపుల్ వన్ అనమాట. ఇవన్నీ కూడా టేబుల్ ల్యాంప్సే, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్. చాలా కొన్ని అయితే అసలు వింటేజ్ టైప్లో ఉన్నాయన్నమాట. అవి కూడా చాలా బాగుంటుంది, మీ రూమ్కి ఒక మంచి ఎడిషన్ అవుతుందన్నమాట. సో ల్యాంప్ షేడ్స్ చూసుకుంటే చూడండి, ఇవన్నీ కూడా మెటల్ వన్స్ అనమాట, మెటల్ ల్యాంప్ షేడ్స్. సో కొన్నిటికి మెటల్స్ ఉన్నాయి, కొన్నిటికి ఫ్యాబ్రిక్ ఉంది. సో మెటల్ ఉందనుకోండి కాస్ట్ కాస్త ఎక్కువ అనమాట, 3,290 రూపీస్ మెటల్ ఉంటాయి. అదే ఇప్పటివరకు మనం ఫ్యాబ్రిక్వి చూసాం కదా, వాటన్నిటి ప్రైస్ అయితే దీంట్లో హాఫే ఉంది, 1,600-1,200 అలా ఉన్నాయి. సో మనం అలా మన బడ్జెట్ని బట్టి పిక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేసి చాలా ట్రెండీవి చూపిస్తానండి. ఇలాంటివి అన్నీ కూడా పెండెంట్ ల్యాంప్స్ అనమాట. ఇవన్నీ కూడా ఈ మధ్య ఎంత ట్రెండ్లోకి వచ్చాయి అంటే, మనం ఎక్కడైనా క్యాఫేస్కి కానీ ఏదైనా కొత్తగా ఓపెన్ చేసిన ఒక మంచి ట్రెండీ రెస్టారెంట్కి కానీ వెళ్తే మీరు ఇలాంటి లైట్సే చూస్తారండి. మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఇవి వీటిని డైనింగ్ టేబుల్ మీద పెడతారండి. డైనింగ్ టేబుల్ మీద ఏంటంటే మనకి చుట్టుపక్కల నుంచి లైట్ రాకుండా పైనుంచి లైట్ రావాలన్నమాట. దట్ ఈజ్ అ పర్ఫెక్ట్ వే, అప్పుడే మనకి మంచి యాంబియన్స్ అనేది వస్తుంది. సో పెద్ద పెద్ద కెఫేస్లో మంచి ట్రెండీ కొన్ని అవుట్డోర్ హోటల్స్ లాంటివి వచ్చాయి కదా, అలాంటి చోట్ల ఈ మధ్య ఇలాంటివి పెడుతున్నారనమాట. సో చూసారా, అలాంటివి కూడా చూపిస్తున్నాను నేను. సో మనకేంటంటే లైట్స్ స్పెషల్గా దొరికే ఒక షాప్కి వెళ్ళడం కంటే అన్నీ దొరికే షాప్కి వచ్చాము అంటే కాస్త మన ఇంట్లో అందరికీ టైం పాస్ అవుతుంది, రకరకాల వస్తువులు కూడా ఒకే చోటు నుంచి తీసుకోవచ్చు కదా. సో ఈ లైట్స్ ఫండా ఏంటంటే అండి, పైనుంచి వేలాడుతున్నాయా ఆ వైర్ని సెపరేట్గా తీసుకోవాలి, బల్బ్ని సెపరేట్గా తీసుకోవాలన్నమాట. ఇవి పెద్ద కాస్ట్ ఏమీ పడవు, చాలా తక్కువే పడతాయన్నమాట. అండ్ అవి చూపించేదానికంటే ముందు కొన్ని ఇలాంటి లైట్స్ చూద్దామండి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో క్యాండిల్ షేప్లో. ఈ లైట్స్ కూడా ఐకియాలో చాలా బాగుంటాయి. ఫెయిరీ లైట్స్ అయితే ఏంటి, అసలు క్రిస్మస్ లైటింగ్ అయితే మస్ట్ విజిట్ అనమాట. మస్ట్ హ్యావ్ లైట్స్ కొన్ని ఉంటాయి, ఇలా డబ్బాలో వస్తాయండి. యూజ్ చేసిన తర్వాత లోపల కూడా పెట్టుకోవచ్చు. జనరల్గా 599 ఉంటుంది, బట్ ఎప్పుడైనా మనకి మంచి సేల్ ఉందంటే 299 కూడా వస్తుంది. సో మంచి సేల్ ఉన్నప్పుడు తప్పకుండా వీటిని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇవేంటంటే వీటి బ్యాటరీస్తో నడుస్తాయండి ఇవి. సో బ్యాటరీస్ కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. లైట్స్కి మనం బల్బ్స్ ఎలా కొంటున్నామో ఇలాంటివి తీసుకున్నప్పుడు బ్యాటరీస్ కూడా ఇక్కడే పిక్ చేసుకోండి, దట్ ఈస్ ద బెస్ట్ వే అనమాట. సో ఫెయిరీ లైట్స్కి కూడా ఐకియా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి, ఎందుకంటే నేను ఇక్కడ కొన్నాను మరి. సో మొత్తం ఇవన్నీ కూడా పెండెంట్ ల్యాంప్స్ అండి. ఇందాక వచ్చేసి మనం సింపుల్గా బల్బ్స్ లాగా ఉన్నవి చూసాం కదా, ఇవి వచ్చేసి విత్ ద ల్యాంప్ షేడ్ వచ్చాయి. వీటి ఫండా ఏంటంటే వైర్ ఉంది కదా, వైర్ డిఫరెంట్గా తీసుకోవాలి, ల్యాంప్ షేడ్ అనేది డిఫరెంట్గా తీసుకోవాలి. ఇందాక నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, మీరు ఒకటి కొనుక్కున్నారంటే ఫ్యూచర్లో ల్యాంప్ షేడ్ కావాలంటే మార్చుకోవచ్చు అనేసి దీని గురించే. సో పైనుంచి వేలాడే లైట్ అండ్ బల్బ్ మనం అలానే పెట్టేసుకొని పైన ఉంది మాత్రం ఎప్పుడైనా మనకి బోర్ కొట్టేసింది అంటే 1-2 ఇయర్స్ తర్వాత మార్చుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఉంటుందండి, ఇది వచ్చేసి మనకి పైనుంచి వేలాడే లైట్ అన్నమాట. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇది చాలా సింపుల్ మెకానిజం అండి, కాస్త మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇవి కూడా అంతే అండి, పైనుంచి వేలాడేదంతా మనం సెపరేట్గా తీసుకుంటాం, దాని ప్రైస్ వచ్చేసి మనకి 350-550 మాత్రమే ఉంటుంది. కాస్ట్ మొత్తం కూడా మనకి ల్యాంప్ షేడ్లోనే పడుతుంది. సో పైనుంచి ఏదైతే మనకి డ్రాప్ అవుతుందో అది మనకి వైట్లోనూ ఉంది, బ్లాక్లోనూ ఉంది. అందుకే వీటిని ఇలా పెండెంట్ లాగా వేలాడుతూ ఉంటాయి కాబట్టి పెండెంట్ ల్యాంప్స్ అంటారన్నమాట. సో దీని ప్రైస్ చూద్దాం. దీని ప్రైస్ వచ్చేసి 1290, యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్యాబ్రిక్ వన్ అనమాట. అందుకే దీని కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంది. అండ్ యాక్చువల్గా ఇది బాల్కనీలో చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుందన్నమాట. బాల్కనీలో కానీ టెర్రస్ గార్డెన్ కానీ మీకు ఉన్నట్లయితే ఇది తీసుకోండి, సూపర్గా ఉంటుంది. సో మొత్తం ల్యాంప్ షేడ్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసింగ్ అనేది ఉంటుందండి వీటికి, వాటి క్వాలిటీ అండ్ వాటి ట్రెండ్ని బట్టి అనమాట. కొన్ని ఫ్యాబ్రిక్ ఉంటాయి, కొన్ని మెటల్వి కూడా ఉంటాయి. సో ఇవి నాకు బెస్ట్ అనిపించాయి, ఎందుకంటే మనం
ల్యాంప్ షేడ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు, కాస్త కొత్తదనం అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా ఫ్యాబ్రిక్తే. ఇక్కడి వరకు కనిపించిన అన్నీ కూడా ఫ్యాబ్రిక్ అన్నమాట. ఆ తర్వాత మెటల్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఐకియాలో ఎప్పుడు ఏ సేల్ ఉంటుంది అనేది నేను రెగ్యులర్గా చూపిస్తూ ఉంటానండి. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య కాలంలో నేను ఎవ్రీ మంత్ కూడా ఆ మంత్ సేల్ చూపిస్తాను. సో దానివల్ల ఏంటంటే మీకు ఎప్పుడు ఏ వస్తువు కావాలన్నా ఒకసారి మన వీడియో చూసుకోండి, ఏ మంత్లో దాని మీద సేల్ ఉంటే అప్పుడు వెళ్ళి తీసుకోండి. నా సజెషన్ ఏంటి అంటే ఏమైనా కావాలి అంటే ఇమీడియట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకోకండి, జస్ట్ దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఫస్ట్ ఒక కన్నేసి ఉంచాలి, ఆ తర్వాత దృష్టిలో పెట్టుకోవాలి, ఆ తర్వాత దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ప్రైసింగ్ తగ్గిందో అప్పుడు వెళ్ళి గ్రాబ్ చేసుకోవాలన్నమాట. సో దీని ప్రైస్ చూస్తే 4490 అండి. ఎందుకు ఇంత కాస్ట్లీ ఉంది అంటే మరి ట్రెండీ కదా, ట్రెండీ అన్నీ కూడా కాస్త కాస్ట్లీ ఉంటాయన్నమాట. దాని బల్బ్స్ కూడా కిందే పెట్టున్నాయి. సో ఐకియాలో ఏంటంటే అర్థం చేసుకొని మనం వెళ్ళాము అంటే డబ్బులు ఎక్కువగా వేస్ట్ చేసుకోకుండా మనం బడ్జెట్లో కొనుక్కోగలుగుతాము. లేదంటే మనకి ఎలా కొనుక్కోవాలో అర్థం కాదు, మన మనీ కూడా వేస్ట్ అయిపోతాయి, అండ్ మనం అనుకున్న అవుట్కమ్ అనేది రాదన్నమాట. ఇవి కూడా పెండెంట్ ల్యాంప్సే అండి. పైనుంచి వేలాడే సెట్ మొత్తం మనం 350 or 550 కొనుక్కుంటాము. అండ్ ఏదైతే ఇలా రౌండ్గా ఉందో, బాల్స్ లాగా ఉన్నాయో, వాటి ప్రైస్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. వాటిని మనం డిఫరెంట్గా ఎంచుకుంటాం. అండ్ మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే మీకు తెలిసిపోయి ఉంటుంది ఈ లైట్ మా ఇంట్లో ఉంది అనేసి. సో ఈ లైట్లో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి లోపల మెటల్ ఉండేది, ఇది మెటల్ అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 5500 ఉంటుందండి. యాక్చువల్గా నేను ఐకియా వెళ్ళినప్పుడు నాకు ఇది బాగా నచ్చిందనమాట. సో మెటల్ది, బట్ నేను ఆ టైంలో 5500 అఫోర్డ్ చేయలేకపోయాను ఒక్క లైట్కి 5000 అనేసి. అందుకే నేను ఏం చేశానంటే జుగాడు చేశానమాట, ఈ లైట్ కొన్నాను. ఇది వచ్చేసి 3400. ఎందుకంటే దీని లోపల ఉంది మెటల్ కాదు, దీని లోపల ఉంది వచ్చేసి ప్లాస్టిక్ అనమాట. సో అప్పుడప్పుడు నేను ఇలా జుగాడు చేస్తూ ఉంటాను. అంటే చూడడానికి లైట్ ఒకలానే ఉంటుంది, సేమ్ ఉంటుంది, చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే తప్ప మెటల్ది 5500, మీ ఇంట్లో ప్లాస్టిక్ది ఉంది, ఇది చాలా చీప్, అది ఎవరికి అర్థం కాదనమాట. చూడగానే ఒక మంచి ఐకియా ల్యాంప్ లాగా కనిపిస్తుంది. సో ఆ ల్యాంప్ నేను మెటల్ది కాకుండా ప్లాస్టిక్ది తీసుకోవడం వల్ల నాకు 2500 వరకు సేవ్ అయింది. సో నేను ఆల్రెడీ అలా సేవింగ్స్ చేశాను కాబట్టి మీకు కొన్ని టిప్స్ అనేవి నాకు సాధ్యమైనంత వరకు ఇలా చెప్తూ ఉంటాను. సో ఇవి వచ్చేసి చాలా పెద్ద పెద్ద ల్యాంప్ షేడ్స్ అండి, చాలా పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళకి చాలా బాగుంటాయన్నమాట. చిన్నవి కావాలంటే చిన్నవి కూడా ఉంటాయి, ఇలా మల్టిపుల్ కావాలన్నా కానీ ఉంటాయి. వీటి కాస్ట్ వచ్చేసి కాస్త ఎక్కువగా ఉంటుందన్నమాట, 7990. ఎందుకంటే మెటల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్న కొద్దీ మనకి కాస్ట్ అనేది పెరుగుతుందండి. మా అన్నయ్య వాళ్ళ విల్లాని నేనే డిజైన్ చేశాను, మీ అందరికీ తెలుసు కదా, బోల్డ్ అని వీడియోస్ చేశాను అక్కడ. అప్పుడు మేము ల్యాంప్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఐకియాలో ఇంత స్టాక్ లేదు, సో నేను చాలా షాప్స్ వెతికి బయట తీసుకున్నాను. ఈ ల్యాంప్ కూడా నాకు బాగా నచ్చిందండి. అంటే ఒక మంచి ట్రెడిషనల్ లుక్ అనేది వచ్చిందనమాట, పెద్ద పెద్ద ప్యాలెస్లో ఉంటుంది కదా, అలా అనిపించింది. అసలు ఇది ఉండే అప్పుడు నేను తీసేసుకునేదాన్ని, బట్ అప్పుడు లేదు, నేను వేరే చోటు నుంచి తీసుకున్నాను ల్యాంప్స్ వచ్చేసి. అదే అలానే అనిపిస్తుంది కదా, ఎప్పుడైనా మనకు అవసరం ఉన్నప్పుడు దొరకవు, మనకు అవసరం అయిపోయిన తర్వాత బోల్డ్ అంత స్టాక్ వచ్చేస్తుంది, అందరితో ఇలాగే అవుతుంది. అండ్ ఇది కూడా ఇంకొక మంచి ట్రెండీ ల్యాంప్ అనమాట, డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టడానికి షాండ్లియర్ కైండ్ ఆఫ్ లుక్ వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 8990 rupees. అండ్ ఇది చూడండి ఎంత బాగుందో, అసలు ఓల్డ్ హిందీ మూవీస్ ఉంటాయి కదా, ఆ మూవీస్లో పెద్ద పెద్ద కోటల్లో పెట్టేసి ఉంటారు, సో అలా ఉందన్నమాట. అది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 4990 rupees. ఇప్పుడు మళ్ళీ మా ఇంటిని రీమోడల్ చేయమంటే నేను అసలు కంప్లీట్లీ డిఫరెంట్ థీమ్తో చేస్తానండి. అసలు ఇంతకు ముందు థీమ్కి అసలు మ్యాచ్ అవ్వకుండా చేస్తాను అనమాట. ఐ విష్ ఐ కెన్ డూ దట్. అండ్ ఇది వచ్చేసి కిడ్స్ డిపార్ట్మెంట్ అండి, అంటే లైట్స్ డిపార్ట్మెంట్లోనే ఒక సైడ్ మొత్తం కిడ్స్కి సూట్ అయ్యే ల్యాంప్స్ ఉంటాయన్నమాట. దీంట్లో వచ్చేసి ఇంకా మీకు కనిపిస్తున్నాయి కదా, బోల్డ్ అన్ని సైజెస్ అండ్ షేప్స్ ఉన్నాయి. ఇది నాకు బాగా నచ్చింది, హ్యూమన్ హెడ్ అనమాట, 2490 rupees. దీనికి వచ్చేసి కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇది కాస్త న్యూ ఎడిషన్ అండి. ఈ పెన్సిల్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఇంకా ఫ్లవర్స్ ఇలాంటివన్నీ ఇంతకుముందు కూడా ఉన్నాయన్నమాట. ఈ ఫుట్బాల్ అయితే ఏంటి, ఇవన్నీ కూడా ఇంకా మన పిల్లలను ఒకవేళ మనం వాళ్ళ రూమ్స్ని రీడూ చేయాలి, మొత్తం చేంజ్ చేయాలి, కాస్త బాగా చేయాలి అనుకుంటే మనం ఇలాంటి ల్యాంప్స్ తీసుకొని మొత్తం మంచి మంచి కార్టూన్ బెడ్షీట్స్ తీసుకొని పెట్టామంటే ఇంకా ఇంటీరియర్ డిజైనర్స్తో పనే ముందు చెప్పండి, మనమే చేసేయచ్చు. అండ్ ఈ ల్యాంప్స్ కూడా చాలా ఫేమస్ అండి ఐకియాలో, 3990 rupees. వీటి లైటింగ్ చాలా బాగుంది,
ఉంటుంది. ఇవి ఎస్పెషల్లీ ఎక్కడ యూజ్ చేస్తారంటే మనకి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర జనరల్గా మనకి పవర్ అవుట్లెట్ ఉండదు, మోస్ట్లీ 99% పవర్ అవుట్లెట్ ఉండదు. సో ఇలాంటివి తీసుకొని మనం డ్రెస్సింగ్ టేబుల్కి పెట్టుకోవచ్చు, లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టుకున్నా కానీ రెడీ అయ్యేటప్పుడు లైటింగ్ బాగా పడుతుందండి. సో ఆ లైట్స్ వచ్చేసి బాత్రూమ్కి డ్రెస్సింగ్ టేబుల్కి బాగా ఫేమస్ అన్నమాట. సో వాటికి పవర్ అవుట్లెట్ అవసరం లేదు. సో అవి వచ్చేసి బ్యాటరీతో నడుస్తాయి, స్టిక్ చేసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, ఈ సెక్షన్కి ఒకసారి వెళ్ళండి. ఆల్రెడీ మన వీడియోలో మొత్తం చూసేశారు కాబట్టి మీకు సెకండ్ టైం విజిట్ చేస్తున్నట్లుగా ఉంటుంది అనమాట. సో ఒకసారి వెళ్ళి చూడండి, మీకు ఎలా అనిపించింది అనేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఆన్లైన్లో కూడా వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఓకేనా? మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, టేక్ కేర్, బాయ్.